ఒకటండి, ఒక క్రైమ్ చేయటానికి అంటే ఒక కత్తి పుచ్చుకుని ఒకడు పొడవడానికి ఒకడైతే దాన్ని ప్లాన్ చేసి ఇలా కత్తి తీసుకుని ఇలా వెళ్ళి పలానా వస్తే పలానా పొడు అని ఒక ప్లానింగ్ ఉంటుంది. చూడండి, ఉరి శిక్ష వాడికే పడుతుంది ఎప్పుడును, ఈ పొడిచిన వాడికి కాదు. వాడిని ఇన్స్టిగేట్ చేసి చేసిన వాడికి ఉరి శిక్ష పడుతుంది. కనుక ఈ రామ్ గోపాల్ వర్మ ఇటువంటి వెనకాల ఉండి పన్నాగాలు పన్ని ఇటువంటి సాఫ్ట్ మర్డర్స్ చేయించే ఒక క్రిమినల్. ఇతనికి ఎటువంటి శిక్ష విధించాలి ఈ సొసైటీ? నువ్వు ఒక్కడే కాదు, నీ బ్యాక్గ్రౌండ్లో ఉండి చేయించింది ఎవరు? పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి పండిన ఈ కుట్రలో భాగం ఎవరు? ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంది. రామ్ గోపాల్ వర్మ కళ్యాణ్ సైజు తగ్గించుతాను అనుకున్నావా? పిచ్చివాడ, 10 సంవత్సరాల క్రితం జరిగినవి కాదు అప్పుడు జరగడానికి. ఇప్పుడు మీడియా వేరుగా ఉంది, సోషల్ మీడియా ఇంకా వేరుగా ఉంది. నువ్వు చేసేవన్నీ చాలా చక్కగా చూడగలుగుతున్నారు. ఇటువంటి దొంగ వేషాలు వేసే వాళ్ళ అందరినీ ఎక్కడ ఎవరు పేరు చేయడానికి లేకుండా బయటికి తీసుకొచ్చేలాగా మీడియా ఇవాళ దాని రూపురేఖలు మారింది. నీవు దీనికి అనుభవిస్తావు. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.